నేను విన్నది ఇంకోటి మరోటి ఏంటంటే మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ దక్కపోవడానికి కారణం మీ పార్టీకి సంబంధించిన నేతలే అని విన్నాను అంటే అది జేసీ వర్గీయులు కావచ్చు లేదంటే పరిటాల ఫ్యామిలీ అయి ఉండొచ్చు వీరి వీరి వల్ల కూడా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కించుకోవడం కోసం వాళ్ళ పంతను ఎక్కించుకోవడం కోసం కొంత మీరు బలిపోసిపోయారు అనిపిస్తుంది అనిపిస్తుంది నూటిూరు రూపాయలు అది మీరు అని ఊహించినది వాస్తవమే రెండు కూడా వాస్తవమే ఎట్లంటే ఇల్లు వీళ్ళు జేసీ వర్గీయులు ఏమంటే తను ఏదన్నా కనిపించే ఆ టైపులో ఆయన పోయినాడు వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ కొడుకులు వాళ్ళ పెండ్లు ఆయమ వచ్చేదో ఇట్లా అన్నీ చేయాలని ఇద్దరు కూడా వాస్తవమే ఉండొచ్చు అది అది మీరనేది వాస్తవమే అది అంటే మీరు నిక్కచ్చిగా ఉంటారు పెద్దగా ప్రతిఘటించలే కానీ కానీ న్యాయంగా నిక్కచ్చిగా ఉంటారు పెద్దగా తిరుగుబాటు ఉండదు ఆయన వైపు నుంచి మనం ఏం చేసినా చెల్లుద్దాం ఆ పాయింట్ ఆఫ్ అనుకో అది అది కూడా నిజమే కావచ్చు మేమేం నిక్కచ్చిగా ఉంటాము ఎవరు ప్రతిఘటిస్తాము ప్రతిఘటిస్తాము కానీ కాకపోతే అంత పని పని కట్టుకొని పోయే తత్వం అంటే కాదు మాది రైట్ ఈ ఇప్పుడు నేను చెప్పబోయే కొంచెం చాలా ప్రజెంట్ హాట్ టాపిక్ ఉంది సార్ జిల్లాలో మెయిన్గా ఏంటంటే పర్యటన ఫ్యామిలీకి సంబంధించి గోరంట్ల మాధవ్ ఎంపీ ఎవరైతే హిందూపురం ఎంపీ చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పర్యటన రాబు కాలం రక్తచరిత జరిగింది తప్పించి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు అని చాలా స్ట్రాంగ్ కామెంట్స్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా అదే అవే కామెంట్స్ చేశారు కావాలంటే ఇద్దరం వచ్చి మేము డిస్కషన్ అంటే ఓపెన్ డిస్కషన్ కూడా సిద్ధమని సవాల్ కూడా ఇస్తారు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు పార్టీలో సీనియర్ నేతగా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి జిల్లాలో ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు చేసిన కామెంట్లో నిజం ఉందంటారా లేదు నూటి రూపాయలు ఎట్లా అంటే ఒకవేళ ఏదైనా ఉండవచ్చు మనకి లోకల్గా ఏదైనా ఉండవచ్చు కానీ టోటల్గా ఆయన్ని కామెంట్ చేసేంత శక్తి మాత్రం లోకల్ గురంట్లో మాది ఒక లేదు ఎట్లా అంటే ఆ నిజంగా కూడా ఏ బాగా కొన్ని తేడాలు ఉండే ఉండే ఉండవచ్చు కానీ చాలా ప్రజాదరణ కలిగిన వ్యక్తి కదా ప్రజాదరణ కలిగిన వ్యక్తి కదా మరి అట్లా వాడు నేను కామెంట్ చేసేదేది గోరంట్ల మొదలు ఎవడు ఆయన ఎవరు నీకు అర్థమే కాలేదు ఆయన నాకు అర్థమే కాలేదు ఆయన ఒక పోలీస్ అధికారిగా ఉండి నువ్వు నీది కూడా ఈ చరిత్ర నాకేం తెలియదు కానీ ఆయన చెప్పేది నీచ్ఛమైన చరిత్ర ఆయన చెప్పేది కూడా ఎవరు అనేది కూడా మరి అట్లా అనేవాడు నువ్వు కామెంట్ చేసేదేదే కరెక్ట్ కాదు కదా నువ్వు ఎవరైనా పెద్దవాళ్ళు కామెంట్ చేస్తే తప్పు ఒప్పులు ఉంటే నువ్వు తప్పు ఒప్పు చేసుకో తప్పు చెప్పు రెండు నువ్వు ఇట్లా పొరపాటు చేసినావని చెప్పు నువ్వు ఇట్లా మంచిది కూడా చేసినావని చెప్పు ఇప్పుడు అప్పుడు అప్పుడు పరిస్థితి ఏమి ధర్మవరంలో ఎవరు ఆడవాళ్ళు ఎవరు తిరగాడే పరిస్థితి లేదనుకో అట్లా పరిస్థితులు చాలా ఆయన ఆయన ప్రవేశం చేసి బాగా చేసినట్లు మా లెక్క మా ఎట్లా చేస్తే అది పెట్టి ఊరికైనా మాట్లాడితే ఎట్లా ఆయన ఎవరు చనిపోయినా వాళ్ళు అదంతా నీకు నచ్చుతాయా గవర్నమెంట్ మాదో నువ్వు పోలీస్ అధికారిగా ఉండి సిగ్గులే అని కాడేదానికి ఆయన తమ్ముడు ఏదో ఏదో మాట్లాడితే ఎవరు వాళ్ళ తల్లిని మాట్లాడితే ఆయన మీద ఏం అయిపోయింది అనింది అని కూడా ఇన్నాము అది మరి ఎట్లా వాళ్ళు సంపదగా సంపద తప్పముంది అంటే పర్యటన పీరియడ్లో కేవలం బెదిరింపుల రాజ్యం నచ్చిందే తప్పించి ఒక ఉద్యోగం రాలేదు ఒక నీటి ప్రాజెక్ట్ రాలేదు ఒక ఫ్యాక్టరీ రాలేదు అనేది వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు ఆ నూటినూరు పాడులో ఆయన అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు నీ నీద ఏడు ఉంది చంద్రబాబు నాయుడు తెలివితో ఏదో చేస్తున్నారు కానీ నీటి ప్రాజెక్టులు నువ్వేమన్నా వెత్వెత్తి ఆగిపోయావు ఎవరు ఎవరో నీవు తోపు తోపు ప్రకాశ్ రెడ్డి ఏమన్నా చేస్తాడు ఆయన ఇది నీ ఎవరు పూర్తి చెప్తే చేస్తారు అది కాదు కదా నీ శక్తి లేదు కదా నీకు అంత శక్తి లేదు నీ నాయకుడికి ఆ శక్తి లేదు చంద్రబాబు నాయుడు అది సాగన్ చేశాడు వీలైతే చంద్రాన్ని ఆ జనమంతా అనుకుంటున్నారు ఆయన ఉండింటే ఖచ్చితంగా బీటీపీకి నీళ్ళు వచ్చేవేనే నీ మేమంతా కలు కూడా తవ్వినాము చూడాలి చాలా చోట్ల పోయి చూడు కాల్చి చేసి ఇంటి బొద్దుడికి పరిటాల రవి ద్వారా ఈ పొద్దు కుంటమ్య చెరువు కానీ పేద అటువంటి చెరువులకు ఒక పది పన్నెండు చెరువులు నీళ్ళు వచ్చాయి బయట సునీతం కానీ చంద్రబాబు నాయుడు నువ్వు ప్రకాష్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏడు పుడుచోండి ఎట్లా పుడుతుంది ఎంత పొద్దు పొడి ఎట్టు పుడుస్తుంది ఎంటికి వస్తుంది ఎట్లా మాట్లాడేది కాదు కామెంట్ కరెక్ట్ కాదు పరిటాల ఫ్యామిలీ కేవలం ఫ్యాక్షన్ రాజకీయం చేసింది తప్పించి అభివృద్ధి చేయలేదు అని వాళ్ళు బలంగా చెప్తున్నారు అది పక్కన పెడదాం యాజ్ సీనియర్ పాలిటీషియన్గా మీరు దగ్గరుండి చూసిన వ్యక్తిగా అది నిజంగా వాళ్ళు చేసింది ఫ్యాక్షన్ పాలిటిక్సా లేదంటే నిస్వార్థ రాజకీయాలు చేశారా ఏం చేశారు దాంట్లో కొన్ని తప్పప్పులు జరిగిన కానీ ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేశాడు నీకేం అనుమానం లేదు దాంట్లో ఏం అనుమానం లేదు నాకేమి ఎవరు పరిటాల పొగడాలి కానీ ఎవరు నీ గోరంట్ల మాదం తిట్టాలనే అభిప్రాయం రెండూ లేదు కానీ నిజంగా కొన్ని జరి పొరపాటు జరిగింట నేనేం కాదనలే కారణం ఏమంటే ఏదైనా దాన్ని ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం అది కూడా అడ్డం వచ్చిందాన్ని కూడా చెట్లు సెటిల్ చేయాల్సి వస్తుంది పరిస్థితి అట్లా పరిస్థితుల్లో అట్లా జరిగిండి వచ్చా కానీ ఏ పరిస్థితిలో కూడా అట్లా అన్ని తారతీయుడు మాత్రం మారుతూ కరెక్ట్ కాదు ఆయన ఉన్న దాంట్లో చాలా బాగా చేశాడు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు డబ్బులు పుడుతున్నాయి కదా ఎంత సీనియర్ నేతగా మీకు పార్టీ టికెట్ పలానోల వల్ల దక్కలేదు అని తెలుసుకున్నప్పుడు ఒక ఒక మాకు సంబంధమే లేదు వాళ్ళ పరిస్థితి వాళ్ళు వాళ్ళ దాళ్ళు చేసుకుంటున్నారు జనరల్ పరిటాల రవి హత్య జరిగినప్పుడు చాలా జిల్లా వ్యాప్తం కలకలం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడున్నారు ఏంటి మేబీ అప్పుడు ఆ టైంలో మీరు అక్కడే ఉన్నట్టు ఉన్నారు ఆ జిల్లా అంటే ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నారా నేను ఉన్నాను నేను నిజంగా ఉన్నాను నేను ఆయన శోభానాగి రెడ్డి ఇద్దరు బయటకు వచ్చిండేది మిగిలి అంతా ఇప్పుడు కళా వెంకట్రావు కానీ వాళ్ళంతా ఏడ దొరుకున్నారు లోపలంతే కానీ మేము బయటకు వచ్చాము మాకు ఇబ్బంది లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు లేదు మామూలుగా సాఫీగా పార్టీ కార్యక్రమం అనుకున్నారు కానీ అనుకోకుండా ఇది జరిగిందంట అంతే నైనా ఉన్నాడు మేమేమి నేను రావద్దని చెప్పానండి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు రావద్దని నేను పార్టీ ఎందుకంటే ఒక అప్పు అడిగారు మేము మాట్లాడితే వీళ్ళంతా వస్తారంటే ఏం బా మీరు ఎంత వస్తున్నారంటే ఎవరు ఏం భోజనం పెట్టేది ఎంత ఒప్పుకున్నారట్లే ఏం కదా ఇదని నిజమేనన్నా మీకెందుకు ఇబ్బంది అని మేము అన్నాం అనుకున్నాము అంటే లేదు మేము ఏదైనా పూట పెడతాం లేపండి ఎవడన్నా పెట్టండి మాకేం ఇబ్బంది లేదు వస్తాంలే అటుకేనాను వస్తానంటే ఆయన తర్వాత ఫోన్ అయిపో నన్ను నన్ను చేయమన్నాడు పర్సెంట్ నాకు చేయమన్నాడు నేను చేయలేదు కాదా వాళ్ళేం చేసుకుని మాకేం పట్టింది పోండి అంటే ఆయనే చేశాడు నాకు చెప్పంటే నేను చెప్పాను కాదన్నా నువ్వేం రావద్దుటికి మేము అటుకు వస్తాం లేంటే ఆయన పో మేము ఒక శ్రీనివాసలు అప్పుడే చేస్తే ఏదో మీ పార్టీ ఆఫీసులు ఇట్లా అంటే అట్ల నేనే వస్తాను లేకపోతే వద్దనా మీకేమి కొంపలు మునిగిపోయేది ఏది లేదు ఏం కొంపలు మునిగిపోయేది లేదు అని కూడా అన్నాను నేను ఆయనతోనే అన్నాను ఆయన చెప్పా మాట్లాడదాని కూడా అన్నాను లేదు అట్లా లేదు వస్తానంటే వచ్చినాడు వచ్చినట్టే మర్చి కూడా పోయినాం మేము అనే మీటింగ్లో కూడా కూర్చోవాలి పక్కన కూర్చోండి ఏమన్నా ఇట్లా అభిప్రాయం ఉన్నట్లు అది తెలీదు పక్కనే కూర్చోండి మీటింగులంతా కలిసి మాట్లాడే అన్నీ అయిపోయిన తర్వాత నేను పోతానంటే మేము లోపల కూర్చొని లేచి వచ్చాను లేచి మొత్తం పాటు కూర్చున్నాడు అంతా కూర్చున్న తర్వాత బయటకు వచ్చాడు బయటకు వస్తే మేము వాకే తిరిగి వాకులేసి గడిసారి అంతా ఎవరు వీళ్ళు అంతా ఉన్నారు కదా వాళ్ళు గేడి బయట పెట్టినారు వాళ్ళు ఎవరు చేయాలనుకున్నవాళ్ళు ఎవరు గనుమెంట్లు పెట్టారు ఎవరు పెట్టారు నాకేం తెలియదు కానీ మొత్తం పైన గైడ్ పెట్టారు బయటికి ఆ దబా దాబా కొట్టి ఆమె శోభనగర్ తీమని తీసినారు పోతే ఆవిడ ఆయన చనిపోయింది అంటే రక్తం కరదా అంతే చనిపోయింది ఆవిడ ఆయన బతుకున్నప్పుడు ఆయన మీతో ఎలా ఉండేవారు అంటే మధ్య సాన్నిధ్యం కానీ సందర్భం వచ్చినా కూడా నాకు తెలిసింది నేను మాట్లాడేవాడు ములాధి కూడా లేదు ఏం ములాజ కూడా పట్టు ఎవడు ఇట్లా ఇప్పుడు ఇవి ఎట్లా ఉండేది అట్లే మాట్లాడతాడు నేను ఏమన్నా అది ఇది అని ఆయన అన్న అంటుండే నేను అన్న అంటుండే ఏమీ ఏమి ఇబ్బంది లేదు అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పటికీ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుందని అంటే మీరేమంటారు అంటే లైక్ చేసి ఫ్యామిలీ కానీ బైటర్ ఫ్యామిలీ వాళ్ళదే హవా కొనసాగుతుంది అటు ఓడిపోయినప్పుడు కూడా చేసి చేసి వాళ్ళు ఏమిటి ఏమి లేదు అంటే వాళ్ళు పూర్తిగా నాకు తెలిసి ఏం లేదండి నాకు ఎట్లా ఏ వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళందరూ ఇవ్వడో ఎట్లుంటుందండి ఉంటుంది ఎవరు ఎవడైనా కానీ నువ్వు ఎడో ఇండైరెక్ట్ ఏదైనా చేసింటే చేసి ఉంటే కానీ అందరినీ మార్చాలా నాకు అందరూ బయటకు ఏంటంటే నన్నే నన్నే ఆయన ఎవరు సింగళ ఆయన ఇద్దరు మాట్లా మార్చినారు ఎవరు మార్చడానికి వాళ్ళందరూ మార్చాలని ప్రయత్నం చేసిన వాళ్ళే కదా వీళ్ళంతా ఇప్పుడు పరిణామ ప్రభాకర్ చౌదరి మార్చాలనేది జితేంద్ర గౌడ్ మార్చాలంటే వాళ్ళంతా ఎంటుకుంటారు అనుకూలంగా ఏం మా అయ్యప్ప ఆయప ఎవరు చెప్పు ఈ మధ్యలో ఎవడొచ్చినయపా కాంగ్రెస్ ఆయన మాట్లాడి తీరు ఎట్లా ఎట్లుంటుందండి మా ఓడు జగన్మోహన్ రెడ్డి మా ఓడు మీ ఓడు జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి మాకు కాపోడాను